ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 23:2 మనం చదువుకున్నట్లయితే, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండిపోతుతనము అనేది ఒక పాపమా అని అంటే, పరిశుద్ధ గ్రంథములోనున్న కొన్ని వచనాలను మనం ధ్యానించడం ద్వారా తిండిపోతుతనము అనేది ఒక పాపమని, విశ్వాసులు విడిచిపెట్టుకునదగిన ఒక అవలక్షణమని మనకు అర్థమవుతా ఉంది. తిండిపోతుతనము అంటే తినవలసిన దానికంటే ఎక్కువగా ఎక్కువ సార్లు తినడాన్ని తిండిపోతుతనము అని అంటారు. ఎనీథింగ్ టూ మచ్ ఈజ్ హార్మ్ఫుల్ అనేది ఒక ఇంగ్లీష్ సామెత. మితిమీరి ఏ పనైనా మనం చేసినప్పుడు అది మనకి హానికరంగా మారుతుంది అనేది ఆ సామెత యొక్క భావము. మితము లేకుండా తినడము అనే విషయం కూడా మన జీవితానికి అనేక విధములుగా హానికరంగా మారుతుంది. తిండిపోతుతనము మన జీవితానికి శాపముగా పాపముగా మారుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని మనము ధ్యానించడం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మనకు కనిపిస్తూ ఉంటారు. పెద్దవాడు ఏషావు, చిన్నవాడు యాకోబు. పెద్దవాడు అడవులలో నివసిస్తూ వేటాడి యందు నేర్పరి అయ్యుండి వేటాడి మాంసములు వండి తన తండ్రికి పెట్టేవాడు. తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడు. చిన్నవాడు గుడారాలలో నివసించేవాడు, తండ్రి మందను కాయిచూ ఉండేవాడు. చాలా మృదు స్వభావం గలవాడు, తల్లి చేత ఎక్కువగా ప్రేమింపబడ్డాడు. ఒకనాడు యాకోబు కలగూర వంటకమును వండుకొని చుండగా ఏషావు అది చూచి అలసిన వాడై ఆకలిగొని ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదానిలో కొంచెము నాకు పెట్టమని అడిగినప్పుడు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చివేయమని అడిగి ఉన్నాడు. అప్పుడు ఏషావు నేను ఆకలితో చనిపోవచ్చుండగా జ్యేష్ఠత్వము నాకెందుకు, నీవే తీసుకొనమని చెప్పినప్పుడు యాకోబు తన అన్నతో ప్రమాణము చేయించుకుని ఆ కలగూర వంటకమును ఇచ్చి ఉన్నాడు. ఏషావు తిని త్రాగి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇలాగున ఏషావు దేవుడు ఎంతో ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వమును తృణీకరించి తన జీవితంలోనికి శాపాన్ని కొని తెచ్చుకుని ఉన్నాడు. దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని ఏషావు తృణీకరించడాన్ని బట్టి అపోస్తలైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12:26 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోనమని మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి ఒక పూట భోజనం చేయకపోవడాన్ని బట్టి చనిపోడు, కానీ ఏషావునకు ఆహారము పట్ల ఉన్న మక్కువను బట్టి తన జ్యేష్ఠత్వాన్ని సైతము ఆహారం కోసము తృణీకరించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినట్లుగా, తృణీకరించి శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తా ఉన్నాం. తిండిపోతు తనమును బట్టి తను శాపాన్నే కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా మాంసాపేక్ష గలవాడయుండి నేను మనసారా తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదించినట్లుగా నా కొరకు ఒక వేటను తెచ్చి ఆహారమును సిద్ధపరచమని ఏషావుతో చెప్పి అన్నాడు. యాకోబు తన తండ్రిని మోసం చేయడాన్ని బట్టి ఇస్సాకు తనెంతగానో ప్రేమించిన కుమారుడికి ఆశీర్వాదము కాక శాపాన్నే మిగిల్చి ఉన్నాడు. కాబట్టి తిండిపోతుతనము మనకు శాపాన్నే తెచ్చి పెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని వచనాలను పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే, సామెతల గ్రంథము 23:20 ఇలాగని చెప్పబడతా ఉంది. ద్రాక్షారసమును త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. అధికముగా తినడాన్ని బట్టి మత్తు వలన శరీరము పనిచేయడానికి సహకరించదు, అందును బట్టి పనికి మాలిన వారముగా బద్ధకస్తులముగా తయారవుతాము. దేవుని పనికి సహకరించలేని స్థితిలోనికి
ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేని స్థితిలోనికి మనము వెళ్ళిపోతాము. మరొక వచనాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23:21 త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపాదించినదంతా రుచికరమైన ఆహార పదార్థాలను తినుటకే ఖర్చు పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న అత్యవసరాలకు అప్పులు చేయవలసిన పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. అందును బట్టి మన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది లేని స్థితిలోనికి మనము వెళ్ళిపోతాము. తిండిపోతుతనమును బట్టి మన జీవితంలో ఉన్న లోటులను బట్టి దేవుని సన్నిధిలో ఒక్క దినమైన ఉపవాసం ఉండి దేవుని పాదాల యొద్ద కనిపెట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ అవకాశాన్ని కూడా మనము కోల్పోయే వారముగా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు వారి అనారోగ్య పరిస్థితిని బట్టి తినకూడని కొన్ని ఆహార పదార్థాలను కూడా తిని వారి జీవితానికి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కనుక ఈ తిండిపోతుతనమును బట్టి ఇలా అనేకమైన నష్టాలు కలుగుతుండగా తిండిపోతుతనమును విడిచిపెట్టుటకు సహాయమును దయచేయమని ప్రభు పాదాల యొద్ద ప్రార్థిద్దాం. అతి రీతిగా ఉండినట్లు ప్రభు కృపను పొందుకొని ఆయన నామ మహిమార్థమై జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.